Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section. And zero interesting audio novel avachesi Kala Tapasvi. కళా తపస్వి అంటే క్రియేటివిటీకి అర్థం. ఈ కళా తపస్విలో కళని నమ్ముకున్న ఒక రైటర్ గురించి, తాను ఈ సినీ ఇండస్ట్రీ అనే ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపింది వాళ్ళ వంశమే. వాళ్ళ వంశంకి పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా డబ్బు విషయంలో చిత్ర పరిశ్రమ నుంచి ఏది అడగాడు. అలా కళా తపస్వి అయిన మన క్రియేటివిటీ రైటర్ తాను ఏమనుకున్నాడో, తనకు తన ప్రపంచంలో ఉన్నట్టు సామాజిక విలువల్ని వాళ్ళ తాతగారు తనకి బోధిస్తాడు. ఆ విధంగా రైటర్ తాను అనుకున్నట్టు బతుకుతాడు. అయితే ఎప్పటి నుంచో అదే ఇండస్ట్రీలో పనిచేస్తూ వారసత్వం వస్తున్న యాక్టర్స్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ యాక్టర్స్కి ఒక స్టూడియోస్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళ యొక్క నెపోటిజం, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలోని యాక్టర్స్ రావాలి, సమాజంలో ఎవరు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా వాళ్ళు రావకుండా వేయడానికి, వాళ్ళకు అడ్డుకట్టలు వేయడానికి, వాళ్ళ గోల్స్ని తెలుసుకోవడానికి తానే ఒక కాలేజీలని కట్టించి, స్టూడియోలను పెట్టించి, వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో ఆడుకునేటట్టు చేస్తాడు యాక్టర్. ఈ యాక్టర్ గురించి హీరో ఇది నిజమేనా అనుకొని మన రైటర్ ఏం చేస్తాడంటే, ఈ కళ తపస్వి ఏం చేస్తాడంటే, ఇది జరుగుతుంది తప్పనిచ్చి యాక్టర్కి రైటర్కి గొడవ అవుతుంది. యాక్టర్కి రైటర్ గొడవ అయ్యి, నువ్వే ఇండస్ట్రీ పెడతావురా, నీతోడేమవుతుందిరా, ఓ మామూలు రైటర్ రా అని యాక్టర్ అంటాడు. ఈ యాక్టర్ వారసత్వంగా వీళ్ళ ఫ్యామిలీలో నటులు కాబట్టి ఈ కొన్ని వాడ్స్ని రైటర్ని తిడతాడు. ఇతను కూడా ఫ్యామిలీలో రైటర్స్ అయినప్పటికీ వీళ్ళు సామాజిక తత్వాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చిన ఫ్యామిలీ. సో వీళ్ళు ఎక్కువ డబ్బుల్ని సమాజం కోసం కేటాయించేవారు. ఈ యాక్టర్ ఏం చేస్తాడు, ఈ యాక్టర్ ఎక్కువ స్టూడియోలు పెట్టి వాళ్ళ నుంచి వచ్చిన తెలివి జ్ఞానాన్ని అంతా దోచుకొని ఇతని సినిమాలుగా మార్చుకొని డైరెక్షన్స్కి తగ్గట్టు ఈ రైటర్ దగ్గర నుంచి స్టోరీ రాసుకుంటాడు. దాంతో ఈ అన్యాయాన్ని ఆపాలని ఈ రైటర్ ఏం చేస్తాడంటే, కొంతమంది టెలివిజన్ దొంగల్ని తయారు చేస్తాడు. టెలివిజన్ దొంగలని, వీళ్ళు ఫ్యామిలీ పూర్ బ్యాక్, మిడిల్ క్లాస్, ఇంకా చాలా వరకు ఏమీ సంపాదించాలి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకున్న యాక్టింగ్ స్కిల్స్ని గుర్తించి వాళ్ళ కోసం సపరేట్గా ఒక రైటింగ్ స్కిల్స్కి సంబంధించి, వాళ్ళని యాక్టింగ్ స్కిల్స్కి, ఇంకా మంచి స్క్రిప్ట్ రాసే వాళ్ళందరినీ కలిపి ఒక స్టూడియోని నాటక మండలిని స్టార్ట్ చేస్తాడు ఈ రైటర్. దాంతో అది చాలా ఫేమస్ అయ్యి ఈ ఫేమస్ కాక ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెలివిజన్ దొంగ, అంటే వీళ్ళకు ఓ షో ఉంటుంది, దాని పేరు టెలివిజన్ దొంగ అనే షో స్టార్ట్ అయ్యి వీళ్ళ లైఫ్లో అన్నీ మారిపోతాయి. వీళ్ళందరి లైఫ్లో వీళ్ళ యొక్క పూర్ బ్యాక్, మిడిల్ క్లాస్ స్టోరీని మార్చిందంతా ఈ రైటరే అని వాళ్ళు సినిమా ఇక ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు చెబుతూ వస్తూ ఉంటారు. తాను ఈ స్టూడియో పెట్టి మా లైఫ్ని ఎంతో ఆదుకుంటున్నాడని దాంతో యాక్టర్ యొక్క ఈ యాక్టర్ ఫ్యామిలీ ఉంటుంది. దాంతో ఆ స్టూడియో మెల్లమెల్లగా దానికి వచ్చేటి, అంటే దాంట్లో పనిచేసే వాళ్ళు తక్కువయ్యి ఇతని ఈ రైటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ యాక్టర్కి చాలా మండిపోతుంది, అంటే వారసత్వంగా నాదే కదా, నాదే ఈ సినీ ఇండస్ట్రీ కదా, నేనే నడిపించాలి కదా, ఎందుకు ఇదంతా వీని లేపేస్తే అయిపోతుందని ఈ యాక్టర్కి పరిచయం అయినట్టు వీళ్ళ, అంటే ఈ యాక్టర్కి ఒక ఫుడ్ కార్పొరేషన్ ఉంటుంది. అంటే ఫుడ్ అంటే అన్నం పండిస్తారు చూడండి, అన్నాన్ని ఇది నాణ్యతని అన్నిటినీ మెయింటైన్ చేసే కంపెనీలు ఈ యాక్టర్ ఫ్యామిలీకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇతనికి కొంతమంది చాలామంది రైస్ మిల్ ఓనర్స్, రైస్ మిల్ వాళ్ళందరూ ఇతని దగ్గరికి గ్రూప్ అయ్యి ఇయర్కి ఒక కౌన్సిలింగ్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ మీటింగ్లో, కాన్ఫరెన్స్లో ఎవడెవడు తప్పు చేస్తున్నారో అన్ని తెలుసుకోవడానికి యాక్టర్ పిలిపిస్తాడు. ఈ యాక్టర్లు ఇతను ఒక విషయాన్ని విన వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు. ఎవరు గ్యాదర్ చేసే వాళ్ళందరూ ఎవరు ఉంటారంటే, ఈ మొత్తం పెద్ద పెద్ద రైస్ మిల్స్లలో కానీ మొత్తం ఇండస్ట్రీస్ని మెయింటైన్ చేసే వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు. హత్యలు ఎలా చేయాలనే దాని గురించి వీళ్ళకి తెలుసుంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కొన్ని తెలుసుకుంటాడు. అయితే ఒక అతను లేచి, ఇలా చేస్తే మీకు ఎవడు శత్రు ఉండడని ఆ ఒక ఇండస్ట్రీ ఓనర్ లేచి చెప్తాడు. ఈ యాక్టర్స్కి బాగా డబ్బు ఉంటుంది కాబట్టి అతను ఏదంటే అది చేయగలుగుతాడు కాబట్టి రైటర్ని ఎలాగైనా చంపాలని డిసైడ్ అవుతాడు. దాంతో యాక్టర్కి ఈ ఓనర్ ఉంటాడు, ఇండస్ట్రీ ఓనర్ ఒకటి చెప్తాడు. ఏమని చెప్తాడు, ఈ యాక్సిడెంట్లని నకిలీని ఫేక్ని క్రియేట్ చేసి, ఫేక్ని రియల్ని క్రియేట్ చేసే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు,
అతను ఎక్కడికంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు, అతన్ని అప్రోచ్ కాండి సార్ అని ఈ యాక్టర్ చెప్తాడు. దాంతో అతను నెక్స్ట్ డే అతన్ని పిలిపిస్తాడు ఈ యాక్టర్. సో పెద్ద కుటుంబం, యాక్టర్ ఫ్యామిలీ, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఇతని గురించి ఉంటుంది కాబట్టి ఆ జర్నలిస్ట్ వెళ్ళి అతన్ని కలుస్తాడు. ఆ జర్నలిస్ట్ ఏంటిదంటే జరిగిపోయిన పాస్ట్లో జరిగిన యాక్సిడెంట్ని ఫ్యూచర్లో మ్యాచ్ అయ్యే విధంగా ఒక అతని పేరు రాము అనుకోండి, అతని పేరు ఈ ప్రజెంట్లో రాము, అతను ఎప్పుడో చనిపోయిన కృష్ణ అనే ఒక ఐడెంటిటీని, అంటే కృష్ణ అనే ఒక వ్యక్తి చనిపోయాడు ఫాస్ట్లో, అతని యొక్క యాక్సిడెంట్ జరిగిన మూమెంట్స్ని అక్కడ ఉన్నట్టు గ్రౌండ్ కానీ, అతను ఎలా పడిపోయాడు, ఏ విధంగా హ్యాండ్స్ ఉన్నాయి, కళ్ళు ఎలా పెట్టాడు అనే విధంగా ఫోటోలను క్యాప్చర్ చేసుకొని మళ్ళీ అదే యాక్సిడెంట్ని ఈ రాము అనే వ్యక్తికి చేయిస్తాడు. దాంతో ఈ రాము అనే అసలు ఐడెంటిటీని ఇతను ఏం చేస్తాడు, ఆ పేరు కూడా రాము కాదు, ఇతని పేరు రాజు అనేలాగా నమ్మిస్తాడు. అలా తాను ఇలా ఐడెంటిటీస్ తోటి వాళ్ళ ఐడెంటిటీ మార్చి చంపేయడంలో ఈ జర్నలిస్టు ఈ బిజినెస్ కోసం, అంటే బిజినెస్ కోసం జర్నలిస్ట్ జర్నలిజంలో చేరుతాడు అతను. ఈ బిజినెస్ నడిపించడానికి ఈ జర్నలిజంలో చేరి ఈ యాక్సిడెంట్లని, ఫేక్ యాక్సిడెంట్లని తయారు చేసి ఒక ఎక్స్పర్ట్గా మారుతాడు. ఫారెన్సిక్ నిపుణులు కూడా దొరకబట్టినంత స్కిల్స్ ఈ యాక్సిడెంట్ తయారు చేసే వ్యక్తి ఉంటుంది. సో రైటర్కి ఒక శత్రువు తయారు అవుతాడు. దాంతో నెక్స్ట్ డే రోజు రైటర్ని చంపడానికి అనేక ప్లాన్లు ఇస్తాడు, అనేక ప్లాన్లు ఈ జర్నలిస్ట్ చేస్తాడు. ఈ రైటర్ని ఎలాగైనా చంపాలి అని అతన్ని చంపేందుకు ఒక కార్ యాక్సిడెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ డే రోజు అతను బైక్ మీద వెళ్తాడు. సో బైక్ మీద వెళ్ళేవాడిని ఏం చేయలే కానీ నెక్స్ట్ డే ప్లాన్ ఆపేస్తాడు. తర్వాత రోజు అతను స్టూడియోలో వర్కర్స్ దగ్గరికి వెళ్ళడానికి, అంటే అక్కడ వర్కర్స్ పనిచేసే వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవడానికి, ఇంకా యాక్టర్స్కి తిండి ఎలా జరుగుతుందని వర్కర్స్ని అడుగుతాడు. దాంతో ఆ వర్కర్స్కి సమాచారం తెలుసుకొని బయలుదేరుతున్న రైటర్ని అదే రోజు నైట్ తన యొక్క కారులో నుంచి రైటర్ని అతనిని కొంతమందిని గ్యాదర్ చేసి చంపిదాం అనుకుంటాడు. దాంతో అక్కడ రైటర్కి చాలా వరకు ఫైటింగ్ కూడా తెలిసి ఉంటుంది కానీ తప్పించుకున్నాడు. కానీ వెనక నుంచి ఒక లారా చిగ్గు ఉద్దేస్తుంది రైటర్ని. రైటర్ హాస్పిటల్లో పడి కొంచెం వరకు ప్రాణాలతో ఉంటాడు. ఇదంతా ఎవరు చేస్తారు అనుకొని అదే టెలివిజన్లో ఉన్నట్టు యాక్టర్స్ ఉంటారుగా, వీళ్ళకు వీళ్ళ సక్సెస్కి కారణం ఈ రైటర్ కాబట్టి ఒక టెలివిజన్లో పనిచేసిన ఒక అతను తన కోసం ఎంతో చేసిన రైటర్ని ఇలా చేశారని తెలుసుకుంటాడు. తాను ఒక అనాథ కాబట్టి తనకు ఎలా ఉంటుంది, ఒక మనిషి మన సహాయం చేస్తేనే మర్చిపోలేం, అలాంటి అతను లైఫ్నే మార్చాడు. అతని కోసం ఈ రైటర్ తన యొక్క ఆశయాన్ని కాపాడేందుకు ఈ జర్నలిస్ట్ని చంపేయడానికి డిసైడ్ అవుతాడు. దాంతో ఈ రైటర్ని కాపాడి తను ఈ జైలుకి వెళ్తాడు దానిలో పనిచేసిన ఆర్టిస్ట్. సో ఇక్కడ కారణం రైటర్ కూడా చాలా బాధపడి అనుకుంటాడు ఇదంతా ఎవరు చేశారు, ఇదంతా కారణం ఈ యాక్టర్ ఫ్యామిలీ అని తెలుసుకొని యాక్టర్స్ని అందరం కలిసి ఈ మొత్తం ఉంటారుగా నెపోటిజాన్ని క్రియేట్ చేసే యాక్టర్స్ ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ ఈ ఆర్టిస్టులు అందరూ కామెంటరీ చేస్తూ వాళ్ళ యొక్క ఈగోని రెచ్చగొడతారు. దాంతో యాక్టర్స్కి రైటర్స్కి కోపం వచ్చి మొత్తం యాక్టర్స్కి రూపం ఇచ్చిందే ఒక రైటర్ రా అని, మొత్తం గెలిపించిందే రైటర్ అని చేసి మొత్తం యాక్టర్స్ అందరు పరుగు తీసేస్తాడు. దాంతో అక్కడ తట్టుకోలేని యాక్టర్ ఫ్యామిలీ హీరో ఇక ఈ హీరోగా ఉన్న రియల్ లైఫ్ కన్నా ఇదంతా భరించలేను అనుకొని ఆ యాక్టర్ ఊరేసుకొని చనిపోదామని డిసైడ్ అవుతాడు. కానీ అక్కడికి రైటర్ వచ్చేసి నీలో ఉన్నట్టు పొగరు ఏంటిదో తెలుసా, నువ్వు ఎప్పుడు డబ్బు అహం ఇవే చూసుకుంటావు, ఎప్పుడైనా సహాయం చేస్తే కదా, నేను ఇలా గ్లామరస్గా ఉండాలని ఫోటోలు పేపర్లు న్యూస్ మీడియా అంతా కంట్రోల్ చేస్తున్నావు కానీ ఎప్పుడైనా అసలు నీ ఫేస్ని కాకుండా ఒకసారి బయటకు వచ్చి ఒక కామన్ మ్యాన్ లారా నిన్ను ఎవడు దేక్తాడు అని ఆ రోజు టాస్క్ అంతా పెడతాడు ఈ రైటర్. అప్పుడు ఎలుగుతుంది ఈ యాక్టర్కి ఇది ఆ లైఫ్ అని తెలుస్తుంది. దాంతో నువ్వు చేసిన తప్పని దాంతో ఆ జైల్లో ఉన్నట్టు ఆ ఆర్టిస్ట్ని బయటకు తీసుకొస్తాడు యాక్టర్. దాంతో ఈ విధంగా క్లైమాక్స్లో టెలివిజన్ దొంగలకి ఇంత సహాయం చేసినట్టు ఈ రైటర్ని
తనని కాలు మొక్కుతాడు యాక్టర్. దాంతో స్టోరీ ఎండ్ అవుతుంది. ఇది ఈ యొక్క కళా తపస్వి టెలివిజన్ దొంగలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్.